Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Lokesh no Chandrababe Pakana Petesnera Telugudesh Madhineta Chandrababu Naidu Mali Kadilaru Enikala Aipoyina 3 Samvatsaralu Tarvata Chandrababu Naidu Jillala Paryatanalanu Chepataru Pade Pade Mundaste Enikala Antuna Chandrababu Naidu Aa Meraku Tana Pani Modalu Pettukunnatluga Unnaru Chandrababu Naidu Jana Madhyaki Velladam Gurinchi Kaadu Kani Ee Vayasulo Ayana Swayanga Tane Rangamloki Digadam Matram Aneka Rakala Vishleshanalaku Daritisthondi Prastutam Chandrababu Naidu Vayasu 72 Samvatsaralu Rajakeeyallo Idi Pedda Vayasu Kaadu Ani Vadinchina Oka Rajakeeya Partini Adhikaranloki Teesukuraavadaniki Kashtapade Vayasu Aithe Idi Kaadu Adi Kuda 23 Seetlaku Parimitamayaka Sontanga Malli Adhikaranloki Raavadam Kashtamayaka Annintiki Minchi Tanakanna Vayasulo Chala Chinnavadaina Janallo Pattu Sampadinchina Nayakudini ఎదుర్కొన్నదగ్గ వయసు అయితే ఇది కాదు ఒకవేళ చంద్రబాబు ఈ సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రత్యర్థిగా ఉండి ఉంటే ఇప్పుడు చంద్రబాబు వయసు గురించి అనడానికి ఏమీ లేదు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడి చేతిలో చంద్రబాబు చిత్తయ్యాడు మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బాధ్యతలను లోకేష్ తీసుకుని కష్టమో నష్టమో పోరాడి ఉంటే అదో రకం అయితే లోకేష్ పై జనాలకు ఏమో కానీ చంద్రబాబుకే నమ్మకం లేనట్లుగా ఉంది లోకేష్ ను ఒకవైపు రాజకీయ వారసుడిగా ప్రొజెక్ట్ చేసుకుంటూ కూడా మరోవైపు ఆయనకు పూర్తి బాధ్యతలు కానీ ఫ్రీ హ్యాండ్ కానీ ఇవ్వడం లేదని అడుగడుగున స్పష్టమవుతూనే ఉంది ఇప్పుడు లోకేష్కు పగ్గాలు అప్పగిస్తే జరిగే నష్టం వచ్చే ఎన్నికలలో టీడీపీ ఓడిపోయే ప్రమాదం ఉండవచ్చు అలాగని చంద్రబాబు నాయుడు తిరిగినా ఫలితంలో పెద్ద మార్పు ఏమీ ఉండదు కానీ ఇప్పుడు ధైర్యం చేసి లోకేష్కు పగ్గాలు అప్పగిస్తే 2029 ఎన్నికల నాటికైనా లోకేష్కు రాజకీయంలో డక్క మొక్కలు తెలుస్తాయి వచ్చే ఎన్నికల విషయంలో కూడా చంద్రబాబు నాయుడే అంతా తానే వ్యవహరించి టీడీపీని ఎన్నికలకు తీసుకెళ్తే అప్పుడు ఫలితంలో తేడా వస్తే అప్పటికీ పార్టీ శ్రేణుల్లో నిస్పృహ తీవ్ర స్థాయికి చేరుతుంది వచ్చే ఎన్నికలలో ఓడితే చంద్రబాబే పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకొని కొడుకుకు బాధ్యతలు అప్పగించవచ్చు కానీ ఇప్పటికే తీవ్రమైన నష్టం జరిగినట్లే వరుసగా 2 సార్లు ఓడాక లోకేష్ అనుభవానికి ఆయన టాలెంట్కు పార్టీని డీల్ చేసే శక్తి సామర్థ్యాలు ఉంటాయని ఎవరు అనుకోరు ఇప్పుడు చంద్రబాబు చేయాల్సింది జనం మధ్యకు పార్టీ శ్రేణుల మధ్యకు వెళ్లడం కాదు తనయుడిని పంపడం వీలైతే గైడ్ చేయడం కోచ్గా పనిచేయాల్సిన సమయంలో చంద్రబాబు నాయుడు ప్లేయర్గా తాపత్రయపడుతున్నారు ఎంత గొప్ప ప్లేయర్ అయినా ఓల్డ్ ఏజ్లో ఎవరిని ఆకట్టుకోలేడు ఇలాంటి వారి ఆటలను చూడడానికి కూడా జనాలు ఇష్టపడరు మరి చంద్రబాబుకి ఈ విషయం బోధపడడం లేదేమో